హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను ప్రసాద్. బర్రెలక్కకు ఉన్నంత శక్తి షర్మిలక్కకు లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికలు వస్తున్నాయి అంటే సాధారణంగా రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ ప్రచారంలో బిజీగా ఉంటారు. మరి ఏదైతే ఓ ప్రక్కన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి తెలంగాణ వచ్చి తెలంగాణ YSRTP అని చెప్పేసి పెట్టారు కదా, అదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సో మరి ఒక రాజకీయ రాజశేఖర రెడ్డి వారసురాలిగా ఆవిడ ఏదైతే పార్టీని పెట్టారు, మరి పాదయాత్రలు చేశారు, అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. సో తనదైన శైలిలో కొంచెం బలంగానే విమర్శలు చేశారు. అయితే చివరికి పరిస్థితి ఏమైంది, అసలు ఎన్నికల్లో పోటీలో నిలబడకుండానే తప్పుకున్నారు. కొంతకాలమేమో కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తారని, ఆ తర్వాత ఏవో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని చెప్పేసి, తనకి రాజ్యసభ సభ్యత్వం కూడా అంటే రాజ్యసభకు పంపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పేసి అనేక రకాలైన వదంతులు వార్తలు వస్తూనే ఉన్నాయి. కట్ చేస్తే పార్టీలో విలీనం జరగలేదు, ఈవిడ పోటీ చేయలేదు. ఇది ఒక వింత పరిణామం. పోనీ కనీసం పోటీలో అన్నా ఉండాలి కదా, మరి పోటీలో ఎందుకు నిలబడలేదంటారు, ఏమై ఉంటుంది కారణం? అదేమిటి అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ చీలడం నాకు ఇష్టం లేదు అన్నారు. పోనీ పొత్తులో భాగంగా వెళ్ళి ఓ 4 సీట్లో 2 సీట్లో ఎన్నో కానీ పోటీ చేయొచ్చు కదా, ఆ పోటీలో నిలబడాల. చివరికి ఆ పార్టీని నమ్ముకున్న క్యాడర్, ఆవిడని నమ్ముకుని ఆవిడ వెనకాలే తిరిగిన వారందరూ కూడా ఏమైపోయారు, ఖచ్చితంగా అన్యాయం అయిపోతారు. మరి రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని, రాజన్న బిడ్డని అది ఇది అని చెప్పేసి నేను తెలంగాణ కోడల్ని అన్నారు. చివరికి ఆ తెలంగాణ ప్రజలు లేదా ఆవిడ వెనకాల తిరిగిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదో గతి పాలైపోయారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో కావచ్చు, అనేక రకాలుగా వార్తల్లో మరి ట్రెండింగ్లోకి వచ్చిన ఆడపడుచు మన బర్రెలక్క అలియాస్ శిరీష. ఆవిడ తనకు ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, తన కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్నది కాదు, రాజకీయ చరిత్ర ఉన్నది కాదు, ఆర్థికంగా ఏమీ లేని కుటుంబం, ఒక సాదా సీదా పేదింటి పిల్ల. మరి ఆ పిల్లకున్న తెగింపు, ఆ శక్తి, ఆ ధైర్యం షర్మిల గారిలో లేదంటారా? ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీలో నిలబడతామని కాదు, ఒక విధంగా గట్టి పోటీని ఇస్తుంది. అధికార బీఆర్ఎస్ఆర్ పార్టీ గురించి లేదా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆవిడతో బేరసారాలు కూడా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు, అనేక రకాలుగా కాల్స్ చేస్తూ ఉన్నారని స్వయాన ఆ శిరీష గారే మాట్లాడారు, అలియాస్ బర్రెలక్కే మాట్లాడుతుంది. మరి అటువంటి బర్రెలక్క ఎంత పోరాట స్ఫూర్తితో ప్రజల్లోకి వెళుతుంది అర్థం చేసుకోండి. అదే తెలంగాణ గడ్డలో ఉన్న పవర్, పోరాట స్ఫూర్తి తెలంగాణ మట్టిలో కానీ, తెలంగాణ ప్రజానేకలో కానీ, తెలంగాణ గాలిలో కానీ ఉన్నది ఆ యొక్క పోరాట పటిమ. మరి ఆ విధంగా బర్రెలక్క ఒక గ్రాడ్యుయేట్ అయ్యి, నా పరిస్థితి ఇది, నేను విద్యావంతురాలని కానీ ఉద్యోగాలు లేవు, చివరికి మా అమ్మ బర్రెలు కొనిస్తే అవి కాచుకుంటున్నాను అని ఒక వీడియో చేసి ఆ వీడియో వల్ల సంచలనంగా మారి చివరికి ఇవాళ ఆవిడని ఆ స్థాయికి తీసుకొచ్చిన దాంట్లో అధికార బీఆర్ఎస్ పార్టీ పాత్ర కూడా ఉంది. ఆ విధంగా ఆవిడ పైన కావచ్చు, తన సోదరుడి పైన కావచ్చు దాడి చేయకపోయి ఉంటే అంత సానుభూతి, అంత మీడియా అటెంటివ్నెస్ వచ్చేది కాదేమో. సో ఇవాళ ఒక కొల్లాపూరే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆ యొక్క బర్రెలక్క ప్రభావం కనపడింది. ఇవాళ ఎంతో మందికి ఆవిడ నిరుద్యోగులకు కావచ్చు, యువతకు కావచ్చు ఒక ఇన్స్పిరేషన్ గా మారింది. సో రాజకీయం అంటే రాజకీయ నాయకులు అన్నా లేదా నాయకురాళ్ళు అన్నా ఏదో రాజకీయ నేపథ్యం ఉంటేనో లేకపోతే తల్లిదండ్రులు బాగా సంపాదిస్తేనో వచ్చే లక్షణాలు కాదవి, అది ఇన్బిల్ట్ అన్నమాట. వాళ్ళున్న పరిస్థితులు, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవన్నీయే వాళ్ళ నాయకులుగా మారుస్తూ ఉంటాయి. మరి షర్మిలక్క గారేమో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి చివరికి అన్నయ్యకి పదవి రాగానే మరి వాళ్ళ మధ్య విభేదాలు ఏమొచ్చినాయో కానీ, సో ఆవిడ వచ్చేసి ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టారు. మీరు గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ మీద కోపం వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో YSRCP పార్టీ పెట్టారు. అన్నయ్య మీద కోపం వచ్చి చెల్లెలేమో YSRTP పార్టీ పెట్టింది. సో ఇలా వాళ్ళకి ఎప్పుడు ఎవరి మీద కోపం వచ్చినా కానీ ఆటోమేటిక్గా ఇంకో పార్టీ పుట్టుకొస్తా ఉంది, ఇది పరిస్థితి.
అసలు పార్టీలు ఎందుకు పుట్టుకొస్తే? ప్రజల కోసం పుట్టాలి, కానీ కుటుంబాల కోసం, వ్యక్తుల కోసం పుట్టకూడదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వలన లేకుండా పోయిందంటారా? పొరపాటు, అది తప్పు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసిన తీరు వలన పోయింది. అందుగురించే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పోయిందంటే అది నమ్మేది కాదు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం కంటే కూడా తెలంగాణ రాజకీయాల్లో మరి బరిలెక్కకున్న సాహసం, ఆ శక్తి, ఆ ధైర్యం షర్మిలక్క గారికి ఎందుకు లేకపోయింది? ఒకవేళ ఎన్నికలు అనేవి కాస్ట్లీగా మారిపోయినాయి అంటారా? పోనీ అదే నిజమైతే ఇక్కడ బరిలెక్క ఏ విధంగా నుంచగలుగుతుంది? అదేమిటి అంటే బరిలెక్క కేవలం ఒక నియోజకవర్గంలో నుంచుంటుంది కదా అని అంటారేమో. అది ఒక నియోజకవర్గమైనా 10 నియోజకవర్గాలైనా ఒక కాన్సెప్ట్ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళుతుంది. ఇవాళ బరిలెక్క గెలిచినా గెలవకపోయినా ఆవిడికి 100 ఓట్లు వచ్చినాయి అనుకుందాం. ఆ 100 ఓట్లు అనే సరే స్వచ్ఛందంగా వస్తాయి, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, మనస్ఫూర్తిగా. అంటే నేనేదో 100 ఓట్లని ఉదాహరణ కోసం చెప్పాను. ఆవిడ ప్రస్తుతం అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నారంట, మొన్న 4 రోజుల క్రితం వరకు. ఇప్పుడైతే లీడింగ్ పొజిషన్లో కూడా ఉన్నారట. సో ఆ విధంగా మౌత్ పబ్లిసిటీ ఇవాళ ఉన్న సోషల్ మీడియా కూడా ఎలా ఉంది అంటే ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, ఒక చోట ఒక ఘటన జరిగిందంటే కొన్ని గంటల వ్యవధిలోనే ప్రపంచం మొత్తం తెలిసిపోతా ఉంది. సో ఆ విధంగా బరిలెక్క గురించి ఇవాళ మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే ఇక్కడ విచిత్రమైన పరిణామం. YSRCPకి సంబంధించి షర్మిల గారేమో ఎన్నికల ముందు వరకు కూడా విపరీతంగా ఆవిడ పాదయాత్రలు చేసి ప్రభుత్వానికి ఆపోజిట్గా మాట్లాడటం కావచ్చు, చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఆవిడ పైన కూడా కేసులు పెట్టడం, స్టేషన్లకు తరలించడం, అనేక రకాలుగా జరిగిన అనేక రకాల అవమానాలు చేయటం, తన వాహనంలో ఉండంగానే పోలీసు వాహనం లాక్కి వెళ్ళిపోవటం, మరి అంత పోరాటం చేసిన షర్మిలక్క గారు సడన్గా ఎందుకు మాయమైపోయారు, ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు అనేది ఏ ఒక్కరికి అర్థం కాని విషయం. సో చివరికి అంటే దీనికి నిదర్శనం ఏంటి అంటే వీళ్ళు నిజంగా ప్రజల కోసం పార్టీలు పెట్టుంటే ప్రజా సమక్షంలోకి, ప్రజాక్షేత్రంలోకి వస్తారు. అలా కాదు, మనం ఇప్పుడు తాత్కాలికంగా పోటీ చేయకుండా ఉందాము, భవిష్యత్తులో ఇంకేమైనా చేద్దామంటే ఇప్పుడే ఎన్నికల్లో పోటీ చేయకపోతే భవిష్యత్తులో ఏం చేస్తారని, అది దానివల్ల ప్రజలకు ఏమైనా సంకేతం వెళ్తుంది అనేది కూడా ఆలోచించాలి. సో ఇక్కడ ఏంటి అంటే షర్మిల గారికి బరిలెక్క గారికి ఉన్న డిఫరెన్స్, బరిలెక్క అనే వ్యక్తి సాదా సీదా కుటుంబం నుంచి, తన కడుపు మంటలో నుంచి, తన ఆవేదనలో నుంచి, తన బాధల్లో నుంచి ఆవిడ రాజకీయాల్లోకి రావాలి, ఎన్నికల్లో పోటీ చేయాలని వచ్చింది. కానీ షర్మిల గారికి అలా కాదు, తనకు ఆల్రెడీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, ఆర్థికంగా ఇబ్బందులు లేవు, మరి అదేవిధంగా ఆవిడకి రాజకీయపరమైన చరిత్ర కూడా ఉంది కదా, తన కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆ తర్వాత ఆవిడ కూడా స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో 2014 ఎన్నికల్లో కావచ్చు, దానికి ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సమయంలో ఆవిడ చేసిన పాదయాత్ర కావచ్చు, ఆ ప్రకారంగా ఆవిడకి కొంత రాజకీయ అనుభవం ఉంది, రాజకీయ కుటుంబం చరిత్ర ఉన్నది, ఆర్థికంగా ఉంది, కానీ ఎన్నికల్లో నిలబడలేకపోయింది. మరి ఏమై ఉంటుంది అనేది మీరే అర్థం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బరిలెక్కకు ఉన్నంత శక్తి, సాహసం షర్మిలక్కకి లేదంటారా? దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.